భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ను పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో జనసేనాని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్లు వివరించారు. పిఠాపురం నేతలతో ముఖాముఖి కార్యక్రమంలో ఈ అంశాన్ని సేనాని వివరించారు. జనసేనలో చేరి పెద్దిరెడ్డిపై పోటీ చేసి భారీగా ఓట్లు సాధించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ను ఇబ్బందులు పెట్టారన్నారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టి ముందుకు వెళ్లాలన్నా కూడా అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. చివరకు తనను నిలువరించే బాధ్యతను కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించారన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ను పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో జనసేనాని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్లు వివరించారు. పిఠాపురం నేతలతో ముఖాముఖి కార్యక్రమంలో ఈ అంశాన్ని సేనాని వివరించారు. ఇక జనసేనలో చేరి పెద్దిరెడ్డిపై పోటీ చేసి భారీగా ఓట్లు సాధించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ను ఇబ్బందులు పెట్టారన్నారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టి ముందుకు వెళ్లాలన్నా కూడా అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. చివరకు తనను నిలువరించే బాధ్యతను కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించారన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సందర్భంలో నేను ఆయన్ని ఢిల్లీలో కలిశాను. ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే, వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే, ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళని రానివ్వండి, మేమే కాపాడుకుంటాం మా నియోజకవర్గాన్ని చెప్పారు. ఇంకెవరిని రానివ్వరండి. అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు, కానీ ఎలక్షన్లో ఓడిపోయారు, ఓట్లు బాగానే వచ్చినాయి. కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు, వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. కానీ సొంతంగా పార్టీ పెట్టి ఆయన ముందుకెళ్దామంటే ఆయన మీద దాడి చేశారు. ఇదే మిథున్ రెడ్డి గారు. మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. ఇక రామచంద్ర యాదవ్ను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చందు, మొన్న మీద ఏదైతే బోడే రామచంద్ర యాదవ్ బీసీపీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఉన్నారో, ఆయన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ పార్టీ నేతల సమావేశం జరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో జనసేనాని చేసినటువంటి ఆ వ్యాఖ్యలు బోడే రామచంద్ర యాదవ్ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా ఆయన్ని ఇబ్బందులు పెట్టారు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు జనసేన పార్టీలో చేరి చాలా భారీ ఓట్లు సాధించినప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద, ఆయన ఇంటి మీద దాడి చేయించారని చెప్పేసి చెప్పడమే కాకుండా, ఇటీవల బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీని పెట్టి
బీసీలో ఒక ఐక్యతను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే దాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రామచంద్ర యాదవ్ మీద దాడులకు తెగబడుతున్నారని చెప్పేసి ఆయన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఏ విధంగా రామచంద్ర యాదవ్ అని అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన తనయుడు మిథున్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారు అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తనను నిలువరించేందుకు కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడైనటువంటి మిథున్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పజెప్పారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెబుతూనే మరీ ముఖ్యంగా రామచంద్ర యాదవ్ను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు అనేటటువంటి విషయాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టు పార్టీ శ్రేణులకు కూడా వివరించినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే బోడే రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఏ విధంగా ఆయన రాజకీయం చేస్తున్నారు అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆయన దృష్టిలో ప్రస్తుతం రాష్ట్రంలో బోడే రామచంద్ర యాదవ్ పైన జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా అవన్నీ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే బోడే రామచంద్ర యాదవ్ మీద ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటే గతంలో అనేక సందర్భాల్లో చూసాము, ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ ఇంటి మీద దాడి చేయడం, ఆయన ఇంటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అంతేకాకుండా ఆయన నియోజకవర్గంలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆంక్షలు విధించడం, కేసులు పెట్టడం, ఇప్పటి వరకు దాదాపు 50 పైచులకు కేసులు ఆయన మీద పెట్టారని చెప్పేసి ఆయనే అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే బోడే రామచంద్ర యాదవ్ని అనేక రకాలుగా అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు, ఆయన కనీసం సభలకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఇటీవల అక్కడ జరిగినటువంటి ధర్మ పోరాట సభలో కూడా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ నియోజకవర్గంలో మైక్ తీసుకుని మాట్లాడడానికి సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది, దానికి దాదాపు 4 సమయం పట్టిందని చెప్పేసి ఆయన భావోద్వేగంగా ప్రసంగించినటువంటి పరిస్థితి. సో అలాంటి అంశాలనే ఆ ప్రస్తుతానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తన క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ పోరాట పటం ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన అక్కడ చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బోడే రామచంద్ర యాదవ్ జనసేన పార్టీలో చేరి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆయన పొంగనూరు నియోజకవర్గంలో పోటీ చేయడం కావచ్చు, సో పోటీ చేసేటటువంటి సందర్భంలో నామినేషన్ వేసేటటువంటి సందర్భంలో కూడా భారీ ఎత్తున ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి నామినేషన్ కూడా వేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఓడిపోయినా సరే భారీ ఓట్లు ఆయన అత్యధిక ఓట్లు సాధించారు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక యువకుడు సొంత పార్టీని పెట్టి ఆ పార్టీతోటి ముందుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేసినా సరే బోడే రామచంద్ర యాదవ్ లాంటి యువకుడిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే బోడే రామచంద్ర యాదవ్ పోరాట పటిమ కావచ్చు, అంతేకాకుండా రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలని జనసేనాని పవన్ కళ్యాణ్ గుర్తించి ఆ విధంగా నాయకుడు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందు, ఓకే రాజు, థ్యాంక్ యూ.